హిరణ్యనామము జపించుచుండగా ఉండగా హిరణ్యనామముతో మారుమ్రోగుతున్నవి. దానవుల దుండకములకు హద్దు లేకున్నది. హరిభక్తులు హింసల పాలగుతున్నారు. దుష్ట శిక్షకుడవు, శిష్ట రక్షకుడవు. నీవు తక్క మాకు వేరు శరణ్యము లేదు. స్వామి, లోకములింత కల్లోలితములగుచుండ మీరు మిన్నకుండుట న్యాయము కాదు. దిక్పాలకులారా, ఊరడిల్లుడు, ఇప్పుడు హిరణ్యకశిపుని జయించుటకు ఎవరికీ సాధ్యము కాదు. కాలము కూడి వచ్చినప్పుడు అతనిని నేనే సంహరించదను. అంతవరకు మీకు ఈ బాధలు, అవమానములు తప్పవు. ఓరిమితో సహించి భరించవలే. స్వామి, జగన్నాటక సూత్రధారులు మీకును అసాధ్యం ఉన్నదా? సాధ్యాసాధ్యములకు కూడా సమయాసమయములున్నవి దేవి. ఇంతవరకు హిరణ్యకశిపునకు ఉచ్ఛదశ, ఇక పతనము ప్రారంభముకు. పుత్రుడే తండ్రికి మరణకారకుడు కాగలడు. ప్రహ్లాదుడు నా అంశమున జన్మించినవాడే. Hey!
అంబా అని ఏడుస్తున్నది. అయ్యో, గోవుని హింసించుట పాపం కాదా? కరుణ లేని మనసు కఠిన పాషాణంబు జాలి గలుగువాడే సజ్జనుండు సాధు జంతువులను బాధింపవలదయ్యా. ప్రాణి హింస ఘోర పాపమయ్యా. రాకుమారా, భోజనం మనకు వేళ మించినది. అమ్మగారు రమ్మంటున్నారు. అతనికి తిండి దాసుకోవడం లేదు. ఒట్టి మంతమతి. అటువంటి తండ్రికి ఇటువంటి